ఈరోజు మీకు నేను పరిచయం చేయబోయే డిఎల్ ఏంటంటే ఎద్దుల బండి. ఈ ఎద్దుల బండిని ఎలా తయారు చేయాలంటే మనం కార్డ్బోర్డు నెక్స్ట్ కుళ్ళలు వెదురు కుళ్ళలు తీసుకుని దీన్ని మనం ఈజీగా తయారు చేయొచ్చు. కార్డ్బోర్డుని తీసుకుని దీనికి ఇలాగ వీల్స్ కింద మనము తయారు చేసుకోవాలి. ఇది కూడా కార్డ్బోర్డే. దీనిపైన కలర్ పేపర్స్ అంటించుకుంటాం. ఇది కుళ్ళలు అంటించుకుని ఈ పుల్లలను కూడా లోపల ఫెవిక్విక్ తోటి నెక్స్ట్ అంటించుకుంటే కనుక ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత ఇలా ఇటు పక్క స్టాండ్ల కింద మనము పుల్లలను పెట్టుకుంటాం. పెట్టుకుని ఇది కూడా అడుగున కార్డ్బోర్డ్ పెట్టుకుని దీన్ని ఎదురుకుండా మనం ఏం చేయాలంటే ఎద్దుల బండి కాబట్టి ఎద్దులను బొమ్మల్ని దీని ఎదురుకుండా పెట్టుకుంటే కనుక ఇది చక్కగా ఎద్దుల బండిగా మూవ్ అవుతుంది. ఇలా మనం ఎద్దుల బండి చెప్పేటప్పుడు ఇది మనము ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఇది గొడ్డలి. ఇది ఎలా చేయొచ్చు అంటే ఇది కూడా కార్డ్బోర్డ్ మన రౌండ్ కింద చేసుకుని ఈ కార్డ్బోర్డ్ని ఈ షేప్లో కరెక్ట్గా గొడ్డలి షేప్లో కట్ చేసుకుని దీనికి సిల్వర్ పేపరు మనము అంటించేసుకుని ఇది గొడ్డలి అని చెప్పడానికి మనకి ఇది కరెక్ట్గా మనకి ఉపయోగపడుతుంది. ఇది గొడ్డని చాలా ఈజీగా ఇలాగా మనము తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అమ్ములి పొది. మనము బాణాలు వేసుకునేది ప్రభు సీతారామరాజు జయంతి ఇలాంటి ఉత్సవాలు జరుపుకునేటప్పుడు అమ్ములు పొది కింద దీన్ని మనం తయారు చేసి ఉంచుకుంటే నెక్స్ట్ బాణం టీఎల్ఎం కిందనే అమ్ములు పొది టీఎల్ఎం కింద దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు. కార్డ్బోర్డ్ మళ్ళీ ఇలా రౌండ్ కింద చేసుకుని దీన్ని కలర్ పేపర్ అంటింగ్ చేసుకుని ఇలాగా కార్డ్బోర్డ్ స్టిక్స్ని కరెక్ట్గా బాణాల షేప్లో కట్ చేసుకోవచ్చు. దీన్ని కలర్ పేపర్ అంటింగ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే అమ్ములు పొది కింద ఇది ఉపయోగపడుతుంది. ఇది అమ్ములు పొది. మీకు నేను ఈరోజు పరిచయం చేసింది ఏంటంటే ఇది ఫస్ట్ ఎదురు బండి, నెక్స్ట్ వడ్డలి, నెక్స్ట్ అమ్ములు పొది.